మొదటి సీరియల్ నేటి ఎపిసోడ్లో రాజ్ ఆఫీస్లోకి కావ్య వెళ్తుంది. తను ఎక్కడ కూర్చోవాలనే విషయంపై రాజ్తో సరదాగా గొడవ పడుతుంది. మీ సీట్లో కూర్చోమంటారా అని కావ్య అంటుంది. దానికి రాజ్ సీరియస్ అవుతాడు. నాకు చాలా పనులు ఉన్నాయని చెబుతాడు. నాకు తెలుసు మీరు భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో ఏ పనులు చేస్తున్నారు అని కావ్య అంటుంది. ఏంటి ఈ వ్యాకరణం క్లాసు, దేని గురించి మాట్లాడుతున్నావు అని రాజ్ అంటాడు. ఇద్దరు అలా సరదాగా గొడవ పడుతుంటారు. ఇలా ఇంట్లో పిలిచినట్లు రావే పోవే వసే అంటే కుదరదు, ఉద్యోగులతో మర్యాదగా నడుచుకోవాలని కావ్య చెబుతుంది. తర్వాత నాకు పని చెప్పమని కావ్య అడుగుతుంది. అలాంటిదేం లేదని ముందు రాజ్ అంటాడు. దాంతో మీరు నాకు పని ఇచ్చే వరకు మిమ్మల్ని చూస్తూ కూర్చుంటానని కావ్య అంటుంది. దాంతో శృతి అని సెక్రటరీని గట్టిగా అరుస్తాడు రాజ్. దాంతో ఏమైంది సార్ అని శృతి అడుగుతుంది. వేయాల్సిన డిజైన్స్ గురించి మేడంకి ఎక్స్ప్లెయిన్ చేసి వేయించు అని రాజు అంటాడు. దాంతో వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. తర్వాత మమ్మీ అసలు ఎందుకు ఇలా చేశావు అని రాజ్ అనుకుంటాడు. మమ్మీ కాదు డాడీ చేశాడు అని సుభాష్కి కాల్ చేస్తాడు రాజ్. ఏంటి డాడీ ఇలా చేశారు అని రాజ్ అంటే, నేను కాదు కావ్య చేసిందని స్వీట్ గురించి చెబుతాడు సుభాష్. స్వీట్ గురించి కాదు, కావ్యకు మీరు ఇచ్చిన సీట్ గురించి, ఇంకా 10 ఏళ్ళ అగ్రిమెంట్ కూడా ఇచ్చారు అని రాజు అడుగుతాడు. అంటే నేను ల్యాప్టాప్ ఖాళీగా ఉన్నామని అలా ఇచ్చేశాను, సాలిడ్గా ఉంటుందని 10 ఏళ్ళు రాసేశాను అని సుభాష్ అంటాడు. నిజానికి ఆఫీసులు మనం చూసుకుంటున్నాం, మనల్ని నడిపించేది మన భార్యలే కదరా అని సుభాష్ అంటే, మమ్మీ చెప్పిందా అని రాజు అడుగుతాడు. అంతే కదా, లేదంటే మీ మమ్మీకి చెప్పి కావ్య అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేయించనా అని సుభాష్ అడుగుతాడు. డాడీ ఇందాకే చెప్పాను నా రాతలు రాయొద్దు ఆడుకోవద్దు అని కాల్ కట్ చేస్తాడు రాజ్. మరోవైపు నిద్రపోయిన అప్పుకు షాప్ ఓనర్ కాల్ చేస్తాడు. చేరిన రోజే ఇలా లేట్ చేస్తే ఎలా అని సీరియస్ అవుతాడు. వెళ్ళి 2 గంటలు అవుతుంది ఇంకా రాలేదని అరుస్తాడు. తప్పు నాదే సార్, టైం చూసుకోలేదు అని అప్పు లేచి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు, భోజనం తినేసి వెళ్ళు అని కనకం అంటే, నీకు బుద్ధి ఉందా, నేను అడిగినప్పుడే అన్నం పెట్టాలని తెలియదా అని అప్పు అంటుంది. నేను తీసుకొచ్చానే, కానీ నువ్వు పడుకున్నావు, ఎంత లేపినా లేవలేదు, లేవలేనంత అలసిపోయి పడుకున్నావు, అదంతా వదిలే ఇప్పుడు తిందుకా అని కనకం అంటుంది. తినే టైం అంతా నిద్రలోనే పోయింది అని కోపంగా వెళ్ళిపోతుంది అప్పు. ఇప్పుడు నేను ఏమన్నానయ్యా అని కృష్ణమూర్తితో అంటుంది కనకం. నీకు అప్పులు అరవడమే తెలుస్తుంది, నాకు బాధ కనిపిస్తుంది, జరిగిన విషయం మనమే మర్చిపోలేదు, ప్రేమించిన తను ఎలా మర్చిపోతుంది, తను కష్టపడి తన బాధను పోగొట్టుకోవాలని అనుకుంటుంది. అప్పుకు పెళ్లి చేస్తేనే మళ్ళీ ఎప్పటిలా అవుతుంది, కానీ పెళ్లికి అప్పు ఒప్పుకోవాలి అని కృష్ణమూర్తి అంటాడు. మరోవైపు రెస్టారెంట్లో అనామిక కళ్యాణ్ కూర్చుంటారు. మీ అన్నయ్యలాగా నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా అని అనామిక అంటుంది. నువ్వు నన్ను నా కవితల్ని చూసే కదా ప్రేమించింది అని కళ్యాణ్ అడుగుతాడు. హా అవును, లేకుంటే నీ ఆస్తి చూసి అనుకున్నావా అని అనామిక అంటుంది. కదా, నాకు ఇలా ఉండడమే ఇష్టం అని కళ్యాణ్ అంటాడు. ఇంతలో పలావ్ వస్తే తింటారు. ఇది పలావా, చెత్తలా ఉంది, పలావ్ అంటే మా వదిన చేసిన దానిలా ఉండాలని కళ్యాణ్ అంటాడు. ఇక్కడ కూడా మీ వదిన గోలేనా అని అనామిక అంటుంది. గోలేంటి, ఒకసారి తిని చూస్తే నీకే తెలుస్తుంది, నా కోసం నువ్వు నేర్చుకుని చేయొచ్చు కదా అని కళ్యాణ్ అంటే, ఏంటి అని అనామిక అంటుంది. ఏం లేదులే అని కళ్యాణ్ అంటాడు. ఇంతలో అక్కడికి అప్పు వచ్చి రెస్టారెంట్ ఓనర్తో మాట్లాడుతుంది. సారీ సార్ లేట్ అయింది, ఇంకోసారి అలా చేయను అని రిక్వెస్ట్ చేస్తుంది అప్పు. మధు చెప్పింది కదా అని పనిలో పెట్టుకున్నాను, ఇలా చేస్తే బాగోదు అని అంటాడు అతను. ఇంతలో అప్పుని అనామిక చూస్తుంది. అది చూసి కావాలనే కళ్యాణ్కు ఐస్ క్రీమ్ తినిపిస్తుంది అనామిక. అది చూసిన అప్పు బాధగా ఫీల్ అవుతుంది, తర్వాత వెళ్ళిపోతుంది. అప్పు అక్కడ లేకపోవడం చూసి అనామిక ఐస్ క్రీమ్ పెట్టడం ఆపేస్తుంది. అదేంటి, ముందు అరిచావు తర్వాత ప్రేమ చూపించావు, మళ్ళీ ఇంతలోనే చిరాకు పడుతున్నావు అని కళ్యాణ్ అంటాడు. అమ్మాయిలం కదా, మూడ్ స్వింగ్స్ అలాగే ఉంటాయి అని అనామిక అంటే, అన్ని తట్టుకోవడం అబ్బాయిల వల్ల కాదు అని కళ్యాణ్ అంటాడు. అబ్బాయిలకు కాదు కానీ భర్తలకు ఇంకో ఆప్షన్ లేదని అనామిక అంటుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. మళ్ళీ అక్కడికి వచ్చిన అప్పు వాళ్ళిద్దరు సంతోషంగా ఉండడం చూసి వెళ్ళిపోతుంది. మరోవైపు నేను వేయమన్న డిజైన్స్ ఏంటి, వేసిన డిజైన్స్ ఏంటని రాజ్ ఫైర్ అవుతాడు. మీరు ఇచ్చిన వాటికంటే ఇవి బాగుంటాయని మేడం చెప్పారు అని శృతి అంటుంది. నీకు బాస్ నేనా మేడమా అని రాజ్ అంటాడు. మీకు కూడా మేడమే కదా అని శృతి అంటుంది. ఇక్కడ బాస్ నేను చెప్పినట్లే చేయాలని రాజు అంటాడు. అయితే జాబ్ నుంచి తీసేయండి అని కావ్య అంటుంది. డాడ్ 10 ఏళ్ళు అగ్రిమెంట్ రాసిచ్చారు కదా అని ఓవర్ చేయకు,
అవసరమైతే పెనాల్టీ కట్టి మరీ పంపించేస్తా, నేను చెప్పిన డిజైన్స్ మాత్రమే వేయాలి అని చెప్పి వెళ్ళిపోతాడు రాజ్. ఇంతలో శ్వేత నుంచి కాల్ వస్తుంది. భర్త అరవింద్ వచ్చి గొడవ చేస్తున్నాడని, డోర్ బయట ఉన్నాడని, ఇంటికి రమ్మని శ్వేత చెబుతుంది. దాంతో వాట్ అని రాజ్ గట్టిగా అరుస్తాడు. మనమే వెళ్ళి కలుద్దాం అనుకున్నాం కదా అని రాజ్ అంటే, విడాకులు పంపించాం కదా అందుకు వచ్చినట్లు ఉన్నాడు, చాలా కోపంగా ఉన్నాడు అని శ్వేత అంటుంది. సరే వస్తున్నానని రాజ్ అంటాడు. అదంతా విన్న కావ్య శ్వేత దగ్గరికే అనుకుంటా ఇవాళ వీళ్ళ బంధం ఏంటో తెలుసుకోవాలని. రాజ్ వెంటే కారులో ఫాలో అవుతుంది కావ్య, కానీ దారిలో రాజును మిస్ చేస్తుంది. మరోవైపు శ్వేతను కొడతాడు అరవింద్. నాకే విడాకులు పంపిస్తావా, నీ ఆస్తి రాసివ్వమన్నానని అన్నానని ఫారిన్లో ఉన్న మీ అమ్మా నాన్న దగ్గరికి పంపించు అని అడిగాను, అన్నిటికీ నువ్వు అంటే నాకు కోపం రాదా? వద్దని తేడా చెప్తే భార్యను కొట్టకుండా ఉంటారా అని సైకోలా బిహేవ్ చేస్తాడు అరవింద్. ఆస్తి ఉన్నా నీలాంటి అమ్మాయిని ఎవరైనా వదులుకుంటారా అని మళ్ళీ కొట్టబోతుంటే రాజ్ వచ్చి కొడతాడు. దాంతో కుర్చీలో పడతాడు అరవింద్. నిన్ను ఇక్కడికి రాకూడదు అని చెప్పాను కదా అని రాజ్ అంటాడు. వచ్చేసాడే మీ బాయ్ ఫ్రెండ్, మీకు కమ్యూనికేషన్ బాగానే ఉందని అరవింద్ అంటాడు. చూడు బాస్, నువ్వు ఆస్తి ఉన్నోడివి, నీ బలం ముందు నేను గెలవలేను, అలా అని నా పెళ్ళాన్ని ఆస్తిని వదిలేసి నేను ఎలా బతకాలి అని అరవింద్ అంటాడు. అది టార్చర్ పెట్టక ముందు ఉండాలి అని రాజ్ అంటాడు. నాకు విడాకులు ఇచ్చి మీరిద్దరూ కలిసి ఉంటారా, మీరు అక్రమ సంబంధం పెట్టుకొని నాకు విడాకులు ఇవ్వచ్చు అని అరవింద్ అంటే, రే మా బంధం గురించి నీకు అనవసరం, నేను తలుచుకుంటే నిన్ను జీవితాంతం జైల్లో పెట్టించగలను, అనుకుంటే బెడ్కు పరిమితం చేయగలను, మర్యాదగా రేపటిలోగా విడాకుల పేపర్స్పై సైన్ చేసి పంపించు, గెట్అవుట్ అని వార్నింగ్ ఇస్తాడు రాజ్. దాంతో అరవింద్ వెళ్ళిపోతాడు. తర్వాత శ్వేత కుప్పకూలిపోతుంది, రాజ్ ఓదారుస్తుంటాడు. ఇంతలో అక్కడికి రాజ్ కారు చూసి కావ్య వస్తుంది. రాజ్ ఓదార్చడం చూసి షాక్ అవుతుంది. వాడేదో అన్నాడని ఫీల్ అవుతావా, వాడు విడాకులు ఇచ్చాక నీ జీవితం అద్భుతంగా ఉంటుంది, నాది గ్యారంటీ, నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేను శ్వేత అంటూ కన్నీళ్లు తుడుస్తాడు రాజ్. దాంతో రాజ్ భుజంపై వాలుతుంది శ్వేత. అదంతా చూస్తున్న కావ్య ఏడుస్తూ ఉంటుంది. అయితే రాజ్ మాటలు విన్నదే లేదు మాత్రం తెలియదు, కానీ కావ్య మాత్రం చాలా కుమిలిపోతుంటుంది. బ్రహ్మముడి తర్వాత ఎపిసోడ్లో ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎవరిని కలవడానికి వెళ్ళారు అని కావ్య నిలదీస్తుంది రాజ్ని. నా పనుల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వు ఎవరు అని రాజ్ అని వెళ్ళిపోతాడు. నేను మీరు తాళి కట్టిన భార్యను, మీరు రహస్యంగా కలుసుకునే శ్వేతను కాదు అని కావ్య అంటుంది. దాంతో రాజ్ ఆగిపోయి ఒక్కసారిగా షాక్ అయి చూస్తాడు. ధన్యవాదాలు.